సింధు నాగరికత క్రీవ్ పూవ్ మూడు వేల మూడు వందలు నుంచి ఒక వెయ్యి మూడు వందలు నాటి పురావస్తు ఆధారాలను పరిశీలిస్తే అప్పట్లో శాకాహారమే తిన్నట్లు వెల్లడి కాలేదు సింధులోయ నాగరికతకు సంబంధించి లభించిన ఎముకలను పరిశీలిస్తే వారు జంతువుల మాంసాన్ని కూడా తినేవారని తెలుస్తోందని ఆహార చరిత్రకారుడు కేటి అచాయ తన ఇండియన్ ఫుడ్ ఏ హిస్టారికల్ కంపానియన్ అనే పుస్తకంలో రాశారు మాంసం మటన్ తాబేళ్లు ఎలిగేటర్లు మరియు సముద్ర జీవులను వారు తిన్నట్లు ఆధారాలు ఉన్నాయి పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం సింధులోయ నాగరికతలో ప్రజలు అనేక రకాల ధాన్యాలు మరియు పప్పులను తినేవారు పెసలు శనగ తదితర పంటల సాగుకు సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి హరప్పాలో అనేక రకాల గోధుమలు కూడా కనుగొనబడ్డాయి వరి సాగుకు సంబంధించిన పురావస్తు అవశేషాలు కూడా కనుగొనబడ్డాయి ఆ కాలంలో నువ్వులు అల్లం ఆవాలు వంటి పంటల సాగు గురించి కూడా ఆధారాలు లభ్యమయ్యాయి ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపిన వివరాల ప్రకారం వన్ స్టేషన్ మిలియన్ స్టోరీస్ ఓసెమెస్ ఈ ఈవెంట్ను మ్యూజియంలో నిర్వహిస్తోంది దీని మెనులో జొన్న రోటీ బార్లీ మరియు పప్పు వంటకాలు బార్లీ కేక్ కూర ఆకు సూప్ బెల్లం లడ్డులు మరియు బార్లీ పానీయాలు హరప్ప నాగరికతో భాతమయ్యాయని వెల్లడయింది ఇవి కాకుండా పచ్చిమిర్చి చట్నీ దోసకాయ పచ్చడి మొదలైనవి కూడా ఉన్నాయి సింధులోయ నాగరికత నాటి ఆహారానికి సంబంధించిన ఈ మెను భారతీయులకు ప్రజలకు సుపరిచితం ఇంతేకాకుండా బంగాళదుంపలు టమోటాలు మిరపకాయలు చీజ్ ఆపిల్ మొదలైనవి ప్రపంచంలోని వివిధ దేశాల నుండి భారతదేశానికి చేరాయి హరప్ప నాగరికత సమయం నాటికి భారతీయులకు బంగాళాదుంప టమోటా గురించి తెలియదు ఇవి ప్రస్తుతం అన్ని కూరల్లోనూ భాగంగా మారాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి